లేయా నమస్తే. ఏ మనం పంపించిన సరుకు బైక్ చేరిందా? లేదన్నయ్య, మమ్మల్ని క్షమించు. ఆ సరుకు దారి మళ్ళిస్తున్న సమయంలో ఎవడో బెబ్బులి అంటూ వచ్చి ఆ సరుకు అడ్డుదారి మళ్ళించి మమ్మల్ని బెదిరించి తీసుకొని వెళ్ళాడు. బెబ్బులా, ఎవడ్రా వాడు? పండిపోయిన ముసలివాడా లేక యువకుడా? కుర్రవాడే అన్నయ్య. ఎక్కడుంటాడు వాడు? ఈ సిటీలోనే ఉంటున్నాడు. మనం మా ఊళ్ళు వసూలు చేసే ఏరియాలోనే ఉంటున్నాడు అన్నయ్య. సిగ్గు లేకుండా వెళ్ళి వాడికి సరుకు అప్పగించి వస్తారా? ఎప్పుడైతే ఈ జితేంద్ర తల ఎత్తుకొని తిరగాలనుకున్నాడో ఆ తలదించే రోజు ఈ రోజు తీసుకొచ్చారా మీరు? అయ్యా, వాడంతా చూడాలన్నయ్య. వాడి అంత చూడడానికి వాడి మనిషి కాదన్నయ్య, సింహం. సింహ అయితే వాడు మామూలుగా చావకూడదు. ముక్కలు ముక్కలుగా నరికి చంపాలి. వాడి చూసి మన పవరేంటో ఈ జనాలకి మరొకసారి గుర్తు చేయాలన్నయ్య. చంపే విధానం చూసి ఈ సిటీలోకి ఏ కొత్త ఆఫీసర్ కూడా వస్తానికి సాహసం చేయకూడదు. వాడిని సెంటర్లోనే కైమా కొట్టాలన్నయ్య. అప్పుడు కానీ మనమంటే ఏమిటో ఏ ప్రజలకి మరొకసారి గుర్తుంటుంది. వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టి బంధించి తీసుకురండి. వింటాడా? సరే సరే, వినకపోతే ముక్కలు ముక్కలుగా నరకండి. అన్నయ్య, వాడితో మరొకసారి తలపడటం అంటే ఛీ, ఒకడి గురించి గొప్పగా చెప్పటం మన పవర్ తగ్గిందా లేక వాడి పవర్ పెరిగిందా? ఛీ, మీరు నా మనుషులేనంటారా మీరు? అది కాదన్నయ్య. మరేం మాట్లాడొద్దు, వెళ్ళి వాడిని పట్టి బంధించి తీసుకురండి. మరొక్క అవకాశం ఇవ్వండి, వాడిని తీసుకొచ్చి వాడిని చంపి వాడి తల మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. వెళ్ళండి, వాడిని పట్టి బంధించి తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేసేదాకా మీ ముఖం నాకు చూపించొద్దు. వెళ్ళండి. అలాగే అన్నయ్యా.